హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీ అందరితో షేర్ చేస్తాను ప్రోటీన్ దోశ రెసిపీ సింగిల్ దోశలో మనకి నియర్లీ ఎయిటీ త్రీ క్యాలరీస్ దొరుకుతుంది ఇంకా ప్రోటీన్ త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వరకు దొరుకుతుంది సో దీన్ని రెడీ చేయడానికి కోసం నేను ఇక్కడ హాఫ్ కప్ వరకు పెసరపప్పు తీసుకుంటున్నాను ఇది నియర్లీ వన్ ట్వంటీ గ్రామ్స్ ఉంది దీంతోపాటు నేను ఇక్కడ వన్ ఫోర్త్ కప్ అంటే ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నేను రైస్ తీసుకుంటున్నాను ఇన్ ద కేసు మీరు రైస్ తీసుకోలేకపోతే ఆ మూమెంట్లో మీరు ఓట్స్ అయినా అయినా దీంట్లో యాడ్ చేయొచ్చు దీన్ని టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని సఫిషియంట్ వాటర్ని యాడ్ చేసి ఓవర్ నైట్ సోక్ అవడానికి ఇది మనం ఉంచాలి నెక్స్ట్ మార్నింగ్ ఇక్కడ చూస్తూ ఉంటే పెసరపప్పు ఇంకా రైస్ చాలా బాగా సోక్ అయిపోయింది సో ఇప్పుడు వాటర్ని సపరేట్ చేసేసి పెసరపప్పు ఇంకా రైస్ని నేను మిక్సర్ గ్రైండర్లో యాడ్ చేస్తున్నాను దీంతోపాటు ఇప్పుడు దీంట్లో కొద్దిగా నేను అల్లం యాడ్ చేస్తున్నాను మిరపకాయ మన టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా జీలకర్ర యాడ్ చేసాను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మనం ఫైన్గా గ్రైండ్ చేసేసుకోవాలి పేస్ట్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఫ్రెండ్స్ సో నేను ఇప్పుడు ఏం చేసానంటే హాఫ్ పోర్షన్ ప్రోటీన్ దోశ బ్యాటర్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా హాఫ్ పోర్షన్ ప్రోటీన్ దోశ బ్యాటర్ని ఇప్పుడు తీసుకున్నాను దీంట్లో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ వరకు నేను ఇక్కడ బాటిల్ గార్డ్ అంటే మన ఆనపకాయ తీసుకున్నాను దీన్ని గ్రేడ్ చేసుకుని దీంట్లో యాడ్ చేసాను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కూడా ఫైన్లీ చాప్ చేసి యాడ్ చేసాను దీంతోపాటు మీరు దీంట్లో ఇంకా వేరే వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు పైనుంచి కొద్దిగా టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి కోసం పిజ్జా సీజనింగ్స్ దీంట్లో యాడ్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు ఇది మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ బ్యాటర్తో మనం ఫైవ్ ప్రోటీన్ దోశలు ఈజీలీగా రెడీ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ప్యాన్లో కొద్దిగా నూనె యాడ్ చేసి దాన్ని బాగా గ్రీస్ చేసుకున్నాను ఈ మిక్చర్ని తీసుకొని మనం ప్యాన్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి అండ్ బోత్ సైడ్ మనం దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తూ ఉంటే త్రీ ఫోర్ మినిట్స్లోని మన ప్రోటీన్ దోశ అయితే రెడీ అయిపోతుంది సింగిల్ దోశలో మనకి క్యాలరీస్ నియర్లీ ఎయిటీ త్రీ క్యాలరీస్ దొరుకుతుంది ఇంకా ప్రోటీన్ త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వరకు దొరుకుతుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ హై ప్రోటీన్ దోశల్ని ట్రై చేసి చూడండి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు కూడా పెట్టచ్చు ఈవెన్ ఎవరికైనా డయాబెటీస్ ఇష్యూ ఉంటే లేదంటే హై కొలెస్ట్రాల్ ఇష్యూ ఉంటే వాళ్ళు కూడా ఈ రెసిపీని ఈజీలీగా వాళ్ళ డైట్లో యాడ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇవాళ నేను మీ అందరితో టూ ప్రొడక్ట్స్ని కూడా షేర్ చేస్తాను ఇది బేసిక్లీ మమా అర్థ్ హనీ మలాయ్ ఫేస్ వాష్ ఇంకా మమా అర్థ్ హనీ మలాయ్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ బోత్ ప్రొడక్ట్స్ ఆర్ రియలీ వెరీ గుడ్ ఫ్రెండ్స్ నాన్ గ్రీజీ ఫార్ములా ఉంటుంది సో ఇప్పుడు నేను ఫేస్ చూస్తుంటే మేకప్ ఏమీ లేదు జస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రెండ్స్ మమ అర్త్ హనీ ఫేస్ వాష్ చేసుకున్నాను హనీ మలాయి ఫేస్ వాష్ లోపల హనీ మలాయి కోకోనట్ ఆయిల్ ఇంకా విటమిన్ ఈ ఉంది ఇది బేసిక్లీ జెంట్లీగా స్కిన్ని క్లీన్ చేస్తుంది డీప్లీ నరిష్ చేస్తుంది దీంతోపాటు ఒక హెల్దీ గ్లో కూడా తెస్తుందండి ఫేస్ మీద సో కొద్దిగా నేను ఫేస్ వాష్ తీసుకొని సర్కులర్ మోషన్లో ఫేస్ ఇంకా నెక్ మీద మసాజ్ చేసుకొని బాగా ఫేస్ని వాష్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అండ్ ఫేస్ వాష్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఫేస్ మీద అప్లై చేస్తున్నాను మమ అర్త్ హనీ మలాయి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ దిస్ హనీ మలాయి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ సూపర్ సూపర్ గుడ్ ఫ్రెండ్స్ నాన్ గ్రీజీ ఫార్ములా అస్సలు ఇది అప్లై చేసుకున్న తర్వాత స్వెట్టింగ్ అలాంటిది ఇష్యూస్ అస్సలు ఉండదు దీంతో పాటు దీంట్లోపల కూడా మనకి హనీ మలాయి అలోవేరా ఇంకా గ్లిజరిన్ కీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇది కూడా బేసిక్లీ మన ని నరిష్ చేయడంలో చాలా వరకు హెల్ప్ చేస్తుంది స్కిన్లో ఒక మంచి గ్లో తీసుకొని వస్తుంది డీప్లీ నరిష్ చేస్తుంది సో ఇలా ఫేస్ మీద మనం మనకి ఎంత క్వాంటిటీ కావాలి అంత తీసుకొని ఫేస్ ఇంకా నెక్ మీద మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇన్ ద కేస్ మీరు కూడా నాన్ గ్రీసీ ఫేస్ వాష్ ఇంకా మాయిశ్చరైజర్ని మీరు సర్చ్ చేస్తూ ఉంటే డెఫినెట్లీగా మీరు మమా అర్త్ హనీ మలాయ్ ఫేస్ వాష్ ఇంకా మమా అర్త్ హనీ మలాయ్ ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్ని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మమా అర్త్ ఆల్ ప్రొడక్ట్స్ ఆర్ ప్లాస్టిక్ పాజిటివ్ అంటే వాళ్ళు ఎంత ప్లాస్టిక్ యూజ్ చేస్తారు దానికంటే ఎక్కువ వాళ్ళు ప్లాస్టిక్ని రీసైకిల్ చేస్తారు దీంతోపాటు ప్రతిసారి ఎప్పుడు మనం వాళ్ళ వెబ్సైట్ నుంచి ఏదైనా ప్రొడక్ట్ని పర్చేస్ చేస్తే ఆ మూమెంట్లో ప్రతి ఒక్క ఆర్డర్కి వాళ్ళు ఒక ట్రీని కూడా ప్లాన్ చేస్తారు మమా అర్త్ ఆల్ ప్రొడక్ట్స్ మీకు అర్త్ యాప్లో మమా అర్త్ వెబ్సైట్ అమెజాన్లో పర్పల్లో ఫ్లిప్కార్ట్లో నాయకాలు ఈజీలీగా అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్ నేను మీకు కింద ఒక కూపన్ కోడ్ ఇస్తాను ఈ కూపన్ కోడ్ని మీరు ఆ మమా అర్త్ యాప్ ఇంకా మమా అర్త్ వెబ్సైట్లో యూజ్ చేయొచ్చు ఫర్ ఎక్స్ట్రా డిస్కౌంట్ సో ఫ్రెండ్స్ మీరు కూడా మమా అర్త్ హనీ మలాయ్ ఫేస్ వాష్ ఇంకా హనీ మలాయ్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ని ట్రై చేసి చూడండి అండ్ మీ ఫీడ్బ్యాక్స్ నాతో కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నేను మీ అందరితో కలుస్తాను నెక్స్ట్ వీడియోలో అంటిల్ దెన్ బాయ్ టేక్ కేర్